దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనము చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి యొక్క తిష్మీడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఇశ్రాయేల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏలియా ఎంత శక్తివంతమైన సువార్త చేశాడు. మనము ఏలి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథంలో చదివితే తెలుస్తుంది. ఏలియా ఇంట్రొడక్షన్, ఏలియా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తాము. ఆయన తర్వాత ఆరోహణమై రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఆరోహణమయ్యే వరకు కూడా ఆయన చేస్తున్న సేవను చూస్తుంటే, ఆయన దేవుని కోసం జరిగించిన అద్భుత కార్యాలు చూస్తుంటే పవర్ఫుల్, గ్రేట్, నిజంగా. ఎందుకనగా చూడండి, ఎంత ధైర్యం ఉండాలండి. రాజు దగ్గరకు వచ్చి, ఆహాబు రాజు దగ్గరకు వచ్చి ఏలియా మాట్లాడుతున్నాడు. ఏమని? యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేళ్ళ దేవుడైన యెహోవా జీవము తోడు. నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇశ్రాయేళ్ళ రాజు ఆహాబు, ఏలియా ప్రవక్త. అయితే ఏలియా సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క మాట విన్నాడు, ధైర్యంగా ప్రకటించారు. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండలను భద్రగొట్టు శక్తి వంటిది కాదా? నేను సమస్తమును సృష్టించిన దేవుడిని కాదా? నేను సర్వశక్తి మంత్రుడిని కాదా? ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యములో పోషించలేదా? మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగానే ఉండి వాడిని నడిపించలేదా? శక్తివంతమైన దేవుడని నేను తప్ప వేరే దేవుడు లేడని సెలవిచ్చిన దేవుడు ఏలియాతో చెప్పుంటాడు. ఏలియా ఆ మాట ప్రకారం వచ్చి ప్రకటించాడు. ఏలియా నోటి నుంచి మాట వెళ్ళిన వెంటనే ఆకాశము మూయబడి ఉంటుంది. వర్షం రాలేదు. ఆయన మాట చెప్పిన దేవుడు సమస్తాన్ని చేశాడు. ఆయన తన దాసుని ద్వారా మాట సెలవిచ్చి దాన్ని నెరవేర్చగల దేవుడు. ఈ దినంలో కూడా యెహోవా బాహువు కృషగాలేదు, ఆయన శక్తి తగ్గలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రేర ఒక్కసారి ఆలోచించని మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు మనతో పలికించే వాటిని రూఢి చేయలేదా? అందుకనే అబ్రహాము రమారమి 100 ఏండ్ల కలవాడై బలహీనుడు కాక అని వాక్యం రాసింది. ఎంత స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాసింది చూడండి. ఆహాబు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను? ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాడు? ఫిజికలీ హీ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆహాబ్. వ్యక్తి మనం ఆయన చూస్తే, శారీరకంగా చూస్తే ఆహాబు ఎదుట నిలబడ్డాడు, కానీ సర్వోన్నతుడైన దేవుని ఎదుట నిలబడ్డానని చెప్తాడు. ఎందుకనగా ఆయన ఆత్మలో దేవుని చూస్తున్నాడు. ఆయన ఆత్మ దేవునితో అనుసంధానం చేయబడింది. ఆ దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక పలికేది ఎవరు? నోటి మాట ఏలియదు, కానీ పలికేది మాత్రం దేవుడే. ఎంత గొప్ప సందేశాత్మకమైన వాక్యం ఇది చూడండి. ఒక్కసారి ఆలోచించని ఏలియా మాట్లాడాడు. అందుకని యాకోబు ఇదే ఎత్తి యాకోబు పత్రికలు యాకోబు ఒక చోట రాస్తాడు. ఎంత గొప్ప వాక్యం రాశాడు చూడండి. ప్రేర ఆలోచించండి, ఎంత శక్తివంతమైన వాక్యం చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వచనం. ఏలియా మనమంటే స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 350 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఒక మనిషిని మాట విని దేవుడు, ఒక మనిషిని ద్వారా ప్రవచింపజేసి దేవుడు 350 సంవత్సరములు వర్షం రాకుండా చేశాడు. ఏలియా ప్రకటించాడు, దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఏలియా దేవుని ఆత్మచేత, దేవుని చేత ప్రేరేపించబడి, దేవుని చేత మాట్లాడించబడి అలా మాట్లాడాడు. అతని మాటను నెరవేర్చాడు దేవుడు. ఒక మనిషిని మాట విని దేవుడు నెరవేర్చాడు. అలాగే యెహోషువా కూడా సూర్యచంద్రులను ఆపగలిగిన శక్తివంతమైనటువంటి మాట మాట్లాడాడు. ఒక్కసారి ఆలోచించని అద్భుత క్రియలు, చూసే క్రియలు చేయటానికి ఆయన ఈరోజు కూడా సంసిద్ధుడి. కానీ తగిన వారి కోసం దేవుని యొక్క ఆత్మ భూలోకమంతయ సంచారం చేస్తుంది. తన ఎడల యథార్థ హృదయం కల వారిని బలపరచడక యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారం చేస్తుందని దేవుని వాక్యం మాట్లాడుతుంది. చూడండి, అతడు మరలా ప్రార్థన చేయగా, ఎవరు? మరలా ఏలియా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చిన, భూమి తన ఫలమిచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించండి, దేవుని యొక్క వాక్కు మన చెవులలో పడాలి, దేవుని యొక్క వాక్కు మనం వినాలి, దేవుని యొక్క సందేశము మనకు రావాలి. అప్పుడు దేవుడు మన ద్వారా మాట్లాడించాలి, అద్భుతమైన క్రియ జరుగుతుంది. అటువంటి దేవుని వాక్యాన్ని వినగలిగినటువంటి స్థితికి నా ప్రియుల మనం అందరం ఎదిగి ఆయన వాక్కును మనం ప్రకటించి ఈ లోకంలో అద్భుత కార్యములు చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.